అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు మన పెద్దలు. అయితే ప్రజలకు నిత్యం అన్నదానం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆ అన్నదాతపై జయాంధ్ర టీవీ స్పెషల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవంలో కోవిడ్-19 తన ప్రభావం చూపుతూ లక్షల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ నిబంధనలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠిన ఆంక్షలు విధించిన విషయం ప్రజలకు తెలిసిందే. రాష్ట్రంలో పేద ప్రజలపై ప్రభావం చూపడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాట్టేరు మరియు పంచ గ్రామాల్లోని పేద ప్రజలకు జీవనాధారం లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మాట్టేరు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కర్రి వేణుబాబు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శ్రీమతి సుభాషిణి దంపతులు జయాంధ్ర టీవీ అభయహస్తం కార్యక్రమం ద్వారా మేమున్నామంటూ పేద ప్రజలకు అభయహస్తం అందించారు. ఏకంగా 3000 మందికి 12000 మాస్కులు అభయహస్తం కార్యక్రమం ద్వారా అందించారు. అనంతరం మాట్టేరు గ్రామంలో నివసించే పేద ప్రజలకు సుమారు 3000 మందికి అభయహస్తం కార్యక్రమం ద్వారా రసుకులు, రొట్లు, 3 రకాల పచ్చళ్ళను ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా వేణుబాబు మరియు వారి స్నేహితుల సహకారంతో పంపిణీ చేశారు. అనంతరం లాక్డౌన్లో పేద వృద్ధులకు, ఏదిక్కూ లేని అనాథ వృద్ధులకు సుమారు 150 మందికి లాక్డౌన్ మొదలుకుని ఇప్పటి వరకు వేణుబాబు మరియు దాతల సహకారంతో ప్రతిరోజు మధ్యాహ్నం ముసలి వాళ్ళకి భోజనాన్ని అందించడం గర్వించదగ్గ విషయం. అలాగే ఈ భోజనం తయారు చేయడానికి తన స్నేహితులతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇరుగు పొరుగు వారందరి సహకారంతో ఈ భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందని వేణుబాబు, సుభాషిణి దంపతులు అన్నారు. అలా వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టడం చాలా ఆనందంగా ఉందని, చాలా సంతృప్తినిస్తుందని వేణుబాబు, సుభాషిణి దంపతులు అన్నారు. సహకారమే కాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, అలాగే ఇరుగింటి పొరుగింటి వారు కూడా ఇక్కడ అనాథ వృద్ధులకు అన్నదానం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మనతో పాటు టీచర్ సత్యనారాయణ రెడ్డి గారు, స్కూల్ మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏ విధమైనటువంటి సహకారాలు వంట వార్పుల్లో అందిస్తున్నారు అనేది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ప్రీతమ ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ లాక్డౌన్ ను పురస్కరించుకుని అందరూ కూడా ఈ 3వ తారీఖు వరకు కూడా అందరూ కూడా ఇళ్ల దగ్గరే ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న కర్రి వేణుబాబు, కర్రి సుభాషిణి దంపతులకు జయాంధ్ర టీవీ సలాం.